let's see the definition of inventory. Let's see the definition. Okay, inventory to many small business owners is one of the more visible and tangible aspects of doing business. Ikkada chudanamma inventory anadi chaala chinna business anitliki kuda chinna business owners andariki kuda one of the more visible ante ikkada small business unde kada ee small business owners ki emavutundante clarity telustundi. Okay, aspects of tangible ante valiki enni goods vachayi. Okay, aspects of doing business, raw materials, goods in process, enni goods vaalla yokka company ki vachayi, enni goods process lo unnai, enni manaki finished goods vachayi. Okay, ilaaga prati aspects kuda vaalla yokka ante chinna business lo kuda inventory maintain chestha manaki ప్రతిది క్లారిటీగా తెలుస్తుంది. ఓకే, స్మాల్ స్కేల్ బిజినెస్ ఓనర్స్ కూడా ఓకే ఎన్నైతే మనకి ఇండస్ట్రీ లోపలికి వచ్చాయో, ఎన్నైతే ప్రొడక్షన్ జరుగుతున్నారో, ఎన్నైతే ప్రొడ్యూసర్ బయటకు వచ్చాయో అనేది తెలుస్తుంది. ఓకే, లెట్స్ సీ ద సెకండ్. ఇన్ ఏ లిటరల్ సెన్స్ ఇన్వెంటరీ రిఫర్స్ టు ద స్టాక్స్ ఆఫ్ ఎనీథింగ్ నెసెసరీ టు డూ బిజినెస్. దిస్ స్టాక్స్ రిప్రజెంట్ ఏ లార్జ్ పోర్షన్ ఆఫ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మస్ట్ బి అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ టు మాక్సిమైజ్ ప్రాఫిట్స్. ఓకే, సాధారణంగా మనం లిటరల్ గా మాట్లాడుకుంటే ఇన్వెంటరీ రిఫర్స్ టు ద స్టాక్. మీకు అలా చెప్పాను, ఇన్వెంటరీ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద స్టాక్, అంటే ఒక స్టాక్, ఒక ఇన్వెంటరీ అంటే ఏదైనా ఒక బిజినెస్ చేయడానికి ఎంతైతే స్టాక్ ఉందో చెప్పేదాన్ని మనం ఇన్వెంటరీ అని అంటాము. దిస్ స్టాక్స్ రిప్రజెంట్ ఏ లార్జ్ పోర్షన్ ఆఫ్ ద బిజినెస్ ఇన్వెస్ట్మెంట్. స్టాక్ కొనడం అంటే ఆ సమస్య కదమ్మా. ఓకే, స్టాక్ పోర్షన్ ఇస్ అ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, అంటే వ్యాపారంలో మనం ఎంతో పెట్టుబడి పెట్టాలి. ఓకే, స్టాక్ మెయింటైన్ చేయాలంటే, ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక స్వీట్ షాప్ ఉంది, ఈ స్వీట్ షాప్ మెయింటైన్ చేయాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా ఎంత కొంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, క్యాపిటల్ తెచ్చుకోవాలి. సో ఆ క్యాపిటల్తో మీరు ఏం చేస్తున్నారు, రా మెటీరియల్ అనుకున్నారు. ఓకే, దట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి. ఓకే, మీకు కనపడిన పెట్టుబడి. ఓకే, పెట్టుబడి అనేది పెడుతున్నారు. అండ్ మస్ట్ బి వెల్ మేనేజ్ ఇన్ ఆర్డర్ టు మాక్సిమైజ్ ప్రాఫిట్స్. మీరు ఎక్కువ లాభాలు సంపాదించాలంటే కనుక ఈ ఇన్వెంటరీని మేనేజ్ చేసుకోగలగాలి. ఓకే, సపోజ్ మీకు ఏంటి, మీకు ఆర్డర్స్ వచ్చాయి. ఓకే, ఆర్డర్స్ ఒకటి ముందుగా ఓకే సామాన్లు అన్నీ కూడా మీ షాప్ దగ్గర ఉన్నాయి రెడీగా. ఓకే, సామాన్లు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇది ఒక స్వీట్ షాప్ ఉంది. ఓకే, సపోజ్ మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుందని చెప్పి మీ షాప్లో స్వీట్స్ ఆర్డర్ ఇచ్చారు. మీ దగ్గర స్వీట్స్ చేయడానికి రా మెటీరియల్ అన్నీ కూడా ఉంటే కనుక నువ్వు విత్ ఇన్ టైంలో చేస్తావు. విత్ ఇన్ టైంలో ఇవ్వడం వల్ల ఏమవుతుందమ్మా, మీ యొక్క స్వీట్ షాప్కి మంచి రెప్యుటేషన్ పెరుగుతుంది. నేను చెప్పగానే చేసి ఇచ్చాడు. ఓకే, ఆర్డర్స్ తీసుకోవడం వల్ల ఒక మంచి పేరు పెరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా నువ్వు లాభాలు వస్తాయి, నీకు ప్రాఫిట్స్ వస్తాయి. ఓకేనా, ఇవన్నీ కూడా ఎలా పాసిబుల్, ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తాను అంటే స్టాక్ మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు స్టాక్ మెయింటైన్ చేయలేదు, సపోజ్ స్టాక్ మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఆ వల్ల ఏమైంది, రిసోర్స్ దొరకలేదు. అంటే ఇది మన స్వీట్ తయారు చేయడానికి శనగపిండి అవసరం, శనగపిండి దొరకలేదు, మీ ఊళ్ళో సూపర్ మార్కెట్లో దొరకలేదు. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావమ్మా, చాలా ఇబ్బంది పడతావు, వేరే పక్క ఊరు వెళ్తావు. ఓకే, పక్క ఊళ్ళో కూడా లేకపోతే ఇంకొక పక్క ఊరు వెళ్తావు. సో ఒక నీ కంపెనీకి లేదంటే నీ యొక్క షాప్కి రెప్యుటేషన్ కోల్పోతావు. అంటే ఏంటి, నీకున్న మంచి పేరు కోల్పోతావు విత్ ఇన్ టైంకి మొదలేకపోతే. ఓకేనా, సో అందుకే ఎప్పుడు కూడా ఒక ఇన్వెంటరీ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మెనీ స్మాల్ బిజినెస్ కెనాట్ అబ్జర్వ్ ద టైప్స్ ఆఫ్ ద లాసెస్ రైజింగ్ ఫ్రమ్ ద పూర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. కానీ చాలా చిన్న చిన్న, ఇక చూడండి, చిన్న బిజినెస్ యూనిట్స్, చిన్న చిన్న బిజినెస్ ఉంటాయి కదా, అవంటే కెనాట్ అబ్జర్వ్, గ్రహించలేవు. ఓకే, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇన్వెంటరీ మేనేజ్ చేయకపోయినా పర్వాలేదు అని అనుకుంటారు. కానీ ఒక సరైన ఇన్వెంటరీ మెయింటైన్ చేయకపోతే దాని ద్వారా వచ్చే నష్టాలు వాళ్ళకి తెలియదు అంటాము. ఓకే, అన్లెస్ ఇన్వెంటరీస్ ఆర్ కంట్రోల్డ్, దే విల్ అన్రియలబుల్, ఇన్ఎఫిషియెంట్ అండ్ కాస్ట్లీ. వాళ్ళు ఏమనుకుంటారంటారంటే, చాలా మంది చిన్న పరిశ్రమ వాళ్ళు మీరు బాగానే చెప్తున్నారు ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని చెప్పి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారంట. కానీ ఇన్వెంటరీ మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చే నష్టాలు వాళ్ళు తెలియమంటారు. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ద రీజన్స్ ఆఫ్ క్యారింగ్ ద ఇన్వెంటరీ. ఎందుకు సార్ మనం ఇన్వెంటరీ క్యారీ చేయాలి? ఓకే, ఇన్వెంటరీ అంటే తెలుసు కదా, ఇన్వెంటరీ అంటే స్టాక్. ఎందుకు సార్ మీరు స్టాక్ మెయింటైన్ చేయాలి? ఇప్పుడు మీకు ఒక ఇండస్ట్రీ ఉన్నారు, ఇండస్ట్రీ దగ్గర మీరు ఒక స్టాక్ మెయింటైన్ చేయకూడదు. కానీ ఎందుకు మెయింటైన్ చేయాలంటే కనుక ద మెటీరియల్ ఆర్ నాట్ ఇమీడియట్లీ అవైలబుల్ వెన్ ఎవర్ అండ్ ఆర్డర్ ఇస్ ప్లేస్ ఫర్ ద ఫస్ట్ స్టాక్. ఓకే, మీకు ఇప్పుడు ఏదో సడన్గా ఒక డిమాండ్, నీకు ఏదో ఒక ఆర్డర్ వచ్చిందమ్మా. ఓకే, ఏంటి, నీకు చెప్పాను కదా, సపోజ్ నువ్వు ఒక స్వెటర్ తయారు చేస్తున్నావు. స్వెటర్ తయారు చేసినప్పుడు ఎవడో ఒక సెల్లర్ వచ్చి నీ దగ్గరికి, నాకు స్వెటర్లు కావాలి,
ఓకే అని చెప్పి నేను ఎదురుకు వచ్చి అడిగాడు, నాకు ఎలాగో ఒక 1000 రకం చేసేవండి అని అన్నాడు. సో షడన్ గారికి వచ్చినప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇన్వెంటరీ మెయింటైన్ చేయలేదు. ఇన్వెంటరీ ఏంటి? స్టాక్ మెయింటైన్ చేయలేదు. స్వెటర్ చేయడానికి రా మెటీరియల్ ఏం కావాలి? ఊల్ ఉన్ని కావాలి కదా, నీ దగ్గర ఉన్ని లేదు. సో అప్పుడు నువ్వేం చేస్తావు? 1000 స్టాక్ 1000 నాకు ఆర్డర్ వచ్చింది కాబట్టి అలాగనే చేసేవాలి, నేను లాభాల్లో పడతానని చెప్పి నువ్వు ఎంతో ఆశిస్తావు. కానీ నీ దగ్గర ఇన్వెంటరీ లేదు, అంటే ఏంటి స్టాక్ లేదు. స్టాక్ లేకపోతే నువ్వేం చేస్తావు? స్టాక్ కొనుక్కోవడం కోసం బయటకి ఎక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి ఫ్రెష్ స్టాక్ కొనుక్కోవడం కోసం వెళ్తావు. ఈ లోకానికి ఏమవుతుంది? మేబీ ఆ ఉన్ని అనేది కొరత రావచ్చు, షార్టేజ్ రావచ్చు, ఎక్కడ కూడా లేకపోవచ్చు, ఎక్కడ దొరకపోవచ్చు. అంటే వేరే దేశాల నుంచి వచ్చేటప్పుడు మేబీ ఏదైనా అవ్వచ్చు. ఓకే, మీ గొడవల వల్ల వేరే దేశాల నుంచి ఇక్కడ రావడం లేదు అనుకోండి, లేదంటే కనుక మన వాళ్ళు స్ట్రైక్ చేయడం వల్ల ఎక్కడ బార్డర్స్ ఆగిపోయింది అనుకోండి, లేదంటే ఎక్కడన్నా చోట ఆగిపోయిందో. సో నీకు ఏమవుతుంది? యూ నాట్ మీట్ దట్ డిమాండ్. ఏదైతే వాటి డిమాండ్ చేశాడో, నీకు బిగ్గెస్ స్వెటర్లు కావాలన్నాడో, ఆ స్వెటర్లు వాడికి అందివ్వలేదు. సో నువ్వేమవుతావు? మీ మీద రెప్యుటేషన్ పోతుంది వాడికి. నెక్స్ట్ టైం ఆర్డర్ చేయడం ఏం చేస్తాడు? మీరు ఇలాగే చేస్తానని చెప్పి మీ దగ్గరికి రాడు. మీకు కాంపిటేటర్ అంటే మీ పక్కవాడి దగ్గరికి వెళ్తాడు. ఓకే, ఇంకొక స్వెటర్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాడి దగ్గరికి వెళ్తాడు. వాడికి అంతా ప్రాపర్గా ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది? సో అప్పుడు వరకు కూడా నీకు కస్టమర్ కింద ఉండే వాడు వాడి కస్టమర్ అయిపోతాడు. అర్థమవుతుందా? సో యువర్ బిజినెస్ ఇస్ ఫెడ్ అప్ విత్ ద లాసెస్. నీ బిజినెస్ నీ అంతా నువ్వే లాసెస్లోకి నెట్టుకుంటావు. ఓకే, ద టైం పీరియడ్ బిట్వీన్ ద టైమ్ ఆఫ్ అరైవల్ ఆఫ్ ద స్టాక్ ఈస్ సబ్జెక్టెడ్ టు వేరియేషన్స్. ఇక్కడ మనకి ఏమవుతుంది? టైం పీరియడ్ అంటే ఏంటి? నువ్వు ఆర్డర్ చెప్పు, ఫ్రెష్ ఆర్డర్ చెప్పు, వాటిని 1000 స్వెటర్ చేయమన్నాడు, 1000 స్వెటర్ చేయమన్నాడు కాబట్టి నువ్వు రా మెటీరియల్ కూల్ కావాలి కాబట్టి ఫ్రెష్ ఆర్డర్ ఇచ్చావు. ఆర్డర్ చేయడం ఏంటి? నీకు సమ్ టైం డిలే అది, అంటే టైం ఆఫ్ అరైవల్ అంటే నీకు రావడానికి కొంచెం డిలే అవుతుంది అవునా కదా, ట్రాన్స్పోర్టేషన్కి అలాగే కొన్ని లేట్ అవుతుంది. సో ఆ లేట్ అవ్వడం ఓకే లేట్ అవుతుంది. A form hence, sorry, a form should hence hold some reserve stock in order to allow the production operations. Adhe, in case nee daggara entha kunta inventory ante stock unnadi ante ganaka stock ala continue chesariki okay oka 200 300 konnadu ante inda stock aa 200 300 chesariki vedha order chalo order vachindi vachestundi aa product ante akade em untundi time delay anadu undu avana kada. Okay, to allow production operations to continue ప్రొక్యూర్మెంట్ అంటే నీ దగ్గర ఎంతో కొంత ఇన్వెంటరీ ఉన్నదంటే కనుక ఆ ఇన్వెంటరీతో ప్రొడక్షన్ స్టార్ట్ చేసేస్తావు. చేసిన తర్వాత ఇది వస్తుంది, కొత్త ఫ్రెష్ స్టాక్ వస్తుంది. ఓకే, అది కంటిన్యూ అయిపోతుంది. సో నీకు అంత బట్టర్ అనిపించదు. లేదనుకుంటే నీకు ఏమవుతుంది? నీ దగ్గర ఇన్వెంటరీ లేకపోతే ఏమవుతుంది? మిషన్ ఖాళీగా ఉంటుంది, పనిచేసే మ్యాన్ ఖాళీగా ఉంటాడు, ఇద్దరు ఖాళీగా ఉంటారు. ఇద్దరు ఖాళీగా ఉండడం వల్ల ఏమవుతుంది? నీకే లాస్. అక్కడ మిషన్ ఖాళీగా ఉండకూడదు, మనిషి ఖాళీగా ఉండకూడదు, మిషన్ అండ్ మ్యాన్ కూడా ఖాళీగా ఉంటారు. మనిషి మరియు మిషన్ రెండు కూడా ఐడల్ ఉండిపోతాయి, ఖాళీగా ఉండిపోతారు. సరే, ఇన్వెంటరీ మెయింటైన్ చేయకపోతే ఇఫ్ దేర్ ఇస్ ఎ స్టాక్ అవుట్ ఆఫ్ మెటీరియల్స్ హెన్స్ ఫర్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ మెన్ అండ్ మిషనరీ ద కంపెనీ మస్ట్ కీప్ ఇనఫ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్స్. ఈ విధంగా మనిషి మరియు మిషన్ రెండు ఖాళీ ఉంటే ఏమవుతుంది? మీ కంపెనీ లాస్ లో వెళ్ళిపోతుంది. ఓకే, నువ్వు బయట పెడతావు, స్టాక్ అవుట్ బోర్డు పెడతావు, స్టాక్ అయిపోయింది చెప్పి. సో దానివల్ల ఏమవుతుంది? నీకు లాసెస్ వస్తాయి. సో ఈ విధంగా అవాయిడ్ చేయాలంటే కనుక ద కంపెనీ మస్ట్ కీప్ ఇనఫ్ స్టాక్ ఆఫ్ ఇన్వెంటరీస్. ఈ విధంగా అవాయిడ్ చేయాలంటే కనుక నీ కంపెనీ ఒక స్టాక్ మెయింటైన్ చేయాలి. ఇన్వెంటరీ స్టాక్ మెయింటైన్ చేస్తే కనుక బెటర్. ఓకే, స్టాక్.